బాబు రెంట్ పెంచాను కదా, మీరు కట్టలేరని తెలుసు. మర్యాదగా మండే కల్లా ఖాళీ చేయండి, లేదంటే వేరే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? కిరణ్ గారిని కాల్ చేద్దాం. అమ్మ డబ్బులు పంపించేశాను. పర్వాలేదు, అమ్మ మా ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు, నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. చెప్పరా. ఎంతసేపు రా ఫోన్ రిసీవ్ చేయడానికి? ఇక్కడ ఓనర్ గారు దొబ్బేస్తుండ్రా. ఏం కామెడీయా, దొబ్బేస్తారా? నీ అబ్బా సినిమా డైలాగులు ఆపి త్వరగా రూమ్కి రారా. వస్తున్నాను. అరే ఏంట్రా బాధ, మండే వరకు రూమ్ ఖాళీ చేయంటుండ్రా. సడన్ గా చెప్తే ఎలారా? అదేరా, నా కూడా అర్థమవుతలేదు. ఇప్పుడు బ్రోకర్ త్రూ వెళ్తే మళ్ళీ కమిషన్ ఇవ్వాలాడికి, మన దగ్గర రెంట్ కట్టడానికి డబ్బులు లేవు. అరే మన వెంకట గడ ఏదో సైట్లో చూశాడు కదా, ఏంటది? జీరో బ్రోకర్ రా, ఒకసారి సచ్చే చూద్దాం. మన బడ్జెట్లో 3 ప్రాపర్టీస్ ఉన్నాయరా. నెంబర్ తీరా, కాల్ చేద్దాం. అరే రింగ్ అవుతుందిరా. హలో, హూస్ దిస్? అది సార్ 2 లేటివ్ పెట్టారు కదా సార్, చూసి కాల్ చేస్తున్నాం సార్. యా, దట్ 1 BHK ప్రాపర్టీ, రైట్? సో వెన్ యూ గైస్ ఆర్ ప్లాన్ టు రీలొకేట్ సార్? అది మాకు ఇంగ్లీష్ రాదు సార్. అదే అమ్మా, మీరు ఎప్పుడు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు సార్? అది మండే కల్లా వచ్చేస్తాం సార్, సండే వచ్చి ఒకసారి వెళ్ళి చూస్తాం సార్. సండే నేను ఇంట్లో ఉండట్లేదమ్మా, మీరు కావాలంటే ఎప్పుడు వచ్చి చూడండి. ఇంటికి కుదరదు సార్, డ్యూటీకి పోవాలి కొంచెం. సరే అమ్మా, ఇక మీ ఇష్టం. మరి నాకు ఇప్పటికే చాలా కాల్స్ వస్తున్నాయి, ఇక మీరు ఆలోచించుకోండి. 1 మినిట్ ఆగండి. శృతి, సార్కి ఫైల్ పంపించేసినావా? ఓకే, ఏదో చెప్తున్నారు సార్? అది వచ్చి చూస్తాం సార్, ఇప్పుడే వస్తాం సార్. ఓకే, నేను మీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను, అక్కడ రూమ్ కేస్ ఓపెన్ ఉంటుంది, అక్కడ వెళ్ళి చూసుకోండి, సరేనా? మన ఇద్దరికి సరిపోద్ది కదా. సరిపోతుందిరా. సరే పోదాం పద. సార్ ఇల్లు చూసి వచ్చాం సార్, మాకు బాగా నచ్చింది సార్, మండే వచ్చి షిఫ్ట్ అయిపోతాం సార్. సరే అమ్మా, మరి నాకు 1 మంత్ అడ్వాన్స్ పంపించేసండి సార్. అడ్వాన్స్? అదే అమ్మా, 1 మంత్ అడ్వాన్స్ పంపించాలి కదా సార్. అది ఇప్పుడు అంటే డబ్బులు రెడీగా లేవు సార్, మండే వచ్చినప్పుడు మొత్తం ఒకేసారి పే చేసేస్తాం సార్. లేదమ్మా అట్లా కుదరదు, నాకు ఇప్పటికే ఇద్దరు రెడీగా ఉన్నారు, మీరు కాదంటే మా వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. సార్ నాకు ఒక 1/2 అవర్ టైం ఇవ్వండి సార్, నేను ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తాను సార్. సరే అమ్మా, తొందరగా నేను వెయిట్ చేస్తున్నాను. అరే 1 మంత్ అడ్వాన్స్ పంపించారంటరా? ఏంది 1 మంత్ అడ్వాన్స్ పంపించారు? 1 మంత్ అడ్వాన్స్ అంటే ఎలారా, లాస్ట్ మంతే కదరా అమ్మకు పంపించింది. సరే నువ్వు టెన్షన్ తీసుకో, ఏదో ఒకటి చేద్దాం. అరే అరే మామా, 10,000 కావాలి మామ, కొంచెం అర్జెంట్. అరే మామ చెప్పేదండి రా. అరే ఇడు కట్ చేశాడు రా. అరే ఆ విజయ్ గారికి ఫోన్ చేయి, ఎవరికి అడిగినా డబ్బులు ఇస్తలేరా. అరే ఇప్పుడు ఏం చేద్దాం రా, మరి మనకు ఉన్నది ఇదే ఆప్షన్ రా. సార్ పేమెంట్ పంపించేసాను సార్, మేము మండే కల్లా షిఫ్ట్ అవుతాం. ఓకే అమ్మా, పర్లేదు, కొంచెం ఇల్లుని మాత్రం మంచిగా చూసుకుంటా అంతే. అరే ఓనర్ గారికి ఒకసారి ఫోన్ చేయి. అరే స్విచ్ ఆఫ్ వస్తుందిరా. దిందికి వెళ్ళి ఎవరికైనా అడుగుదాం రా. పద అన్న, పైన రూమ్ లాక్ చేసి ఉంది, ఓనర్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అన్న. అరే ఎవర్రా మీరు అందరూ, అసలు రోజుకి ఇద్దరు ముగ్గురు వస్తున్నారు, మీకు ఏం పట్టలేదా? నా అడ్వాన్స్ కూడా ఇచ్చామన్న. అడ్వాన్స్ ఇవ్వడానికి ఇచ్చా, ఎవడేమన్నాడు మీకు అడ్వాన్స్? నువ్వు నడు ఫస్ట్ ఇక్కడికి నడు అన్న. అరే నెల అంతా కష్టపడితేనే కానీ మనకి 8,000 రావట్లేదు, ఒక్క ఫోన్ కాల్తో మొత్తం లాగేశాడు, ఎవడు రేడు? యా, దట్స్ అ బ్రాండ్ న్యూ ప్రాపర్టీ, డోంట్ వరీ అబౌట్ ఇట్. Yeah, you can send the advance to this number. Yeah, I'll take care. Yeah, bye-bye.